హాయ్, ఐఎమ్ డాక్టర్ హారిక ఉప్పల్పాటి, కన్సల్టెంట్ ఫిజిషియన్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ మనం వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ ఏ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. సో కామన్గా వర్షాకాలం వస్తుంది అంటే మనకి గుర్తొచ్చేది వైరల్ ఫ్లూ, తర్వాత రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఈ వైరల్ ఫీవర్స్, ఇట్లాంటి భయపడుతూ ఉంటారు అందరూ. సో కామన్ గా మనం చూసే డిసీజ్ ఏంటి అంటే వర్షాకాలంలో వైరల్ ఇన్ఫ్లుయెంజా వైరస్, తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్, డయేరియాస్, తర్వాత మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, లెప్టోస్పైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా, తర్వాత టైఫాయిడ్ లాంటివి కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ వాటర్ వల్ల, తర్వాత హెపటైటిస్ ఏ కామన్ గా చూస్తూ ఉంటాము. సో వీటి నుంచి మనం కాపాడుకోవటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవటం కంపల్సరీ. నెక్స్ట్ ఫ్రెష్ గా కుక్ అయిన హోమ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ సీజన్ లో డయేరియాస్ అనేవి చాలా కామన్, సో అవుట్ సైడ్ ఫుడ్ తింటం అనేది అవాయిడ్ చేయటం చాలా మంచిది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని ఎక్కువగా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మల్టీ వైటమిన్స్ ఇట్లాంటివి మన డైట్ లో కూడా డైలీ మన రెజిమెన్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మల్టీ వైటమిన్స్, పర్సనల్ హైజీన్ అంటే హ్యాండ్స్ ని ప్రాపర్ గా వాష్ చేసుకోవటం. నెక్స్ట్ రెయినీ సీజన్ కాబట్టి ఎక్కువగా మనం వెట్ అవుతూ ఉంటాం కాబట్టి, సో వార్మ్ గా ఉంటాం అంటే వార్మ్ అండ్ డ్రై గా ఉంచుకోవటం మన బాడీని. తర్వాత మస్కిటో బైట్స్ నుంచి కాపాడుకోవటానికి ఫుల్ స్లీవ్స్ షర్ట్ వేసుకోవటం. నెక్స్ట్ సో వాటర్ ఎక్కడ బ్రీడింగ్ ప్లేసెస్ ఉంటే అక్కడ మనం కొంచెం దూరంగా ఉంటాం, అట్లాంటి వాటర్ స్టాగ్నేషన్ ఉన్న ప్లేస్, ఎందుకంటే అట్లాంటివి మస్కిటోస్ అనేవి బ్రీడ్ అవటానికి ప్లేసెస్. దాని ద్వారా మనకి ఈ దోమ కుట్ట వల్ల వచ్చే జ్వరాలు అనేవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ అండ్ బాయిల్ చేసుకున్న వాటర్ మాత్రమే తాగాలి. నెక్స్ట్ మాస్క్ వేసుకోవాలి. సో ఎక్కడైనా మనం బయటికి హాస్పిటల్స్ కి వెళ్తున్నప్పుడు కానీ, క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్తున్నప్పుడు కానీ మాస్క్ అనేది కంపల్సరీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ మస్కిటో రెపెలెంట్స్ మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా అట్లాంటివి క్యారీ చేసుకోవాలి. సో ఇట్లాంటి డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా మన దగ్గర మణిపాల్ హాస్పిటల్ లో వ్యాక్సినేషన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. టైఫాయిడ్ వ్యాక్సిన్ కానీ, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ కానీ, ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ ని మీరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ.